దేవునామం పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. మరొక ఆలోచన మీ దృష్టికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. 32వ దావీదు కీర్తనలో మనం ఒక విషయాన్ని గుర్తించాలి. పాపాన్ని ఒప్పుకోక దేవుని సన్నిధానంలో కప్పుకుంటే దావీదు దేవుని యొక్క చేతి బరువుని అనుభవించినట్టుగా మనం చూస్తాం. పాపాన్ని ఒప్పుకోవటం ఒక ఎత్తు, అలాగనే పాపాన్ని కప్పుకోవటం ఒక ఎత్తు. పాపాన్ని మనము కవర్ చేస్తామా, కన్ఫెస్ చేస్తామా అనేది చాలా వ్యత్యాసాన్ని విశ్వాస జీవితంలో తీసుకుని వస్తుంది. ఒక పాపంలో నువ్వు పడిపోయిన తర్వాత ఆ పాపాన్ని యథార్థంగా దేవుని సన్నిధానంలో ఒప్పుకోకుండా దాన్ని కప్పుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే దావీదు రెండు విషయాలు చాలా స్పష్టంగా అనుభవించాడు. మొట్టమొదటిది, దేవుని యొక్క హస్తం అతనికి తోడుగా ఉండవలసిన హస్తం అతనికి ఒక బరువుగా ఉన్నదని దావీదు రాశాడు. అలాగనే రెండవది, అతని యొక్క సారం వేసవికాలం నిండినట్టు అయింది అని రాశాడు. కాబట్టి ఒక పాపాన్ని నువ్వు చేసిన తర్వాత, లేకపోతే పాపంలో నువ్వు పడిన తర్వాత దేవుని సన్నిధానంలో దాన్ని ఒప్పుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయకుండా దాన్ని కప్పటానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుని హస్తం నీకు విరోధంగా, దేవుని హస్తం నీ మీద బరువుగా, అంతమాత్రమే కాదు నీ యొక్క స్పిరిచువల్ లైఫ్ కూడా డ్రైగా మీరు ఫీల్ అవుతారు. ఇది దావీదు చాలా స్పష్టంగా మనకు గుర్తు చేస్తున్న విషయం. అయితే పాపాన్ని ఒప్పుకోకుండా కప్పుకునే వాళ్ళకి దావీదు మూడు విషయాల్లో దేవుడు తను డీల్ చేసినట్టుగా మనం చూస్తాం. మొట్టమొదటిది, దేవుడు ఒక వ్యక్తిని తన కుమారునిగా గద్దించాలని ఇష్టపడతాడు. అందుకని 32వ కీర్తనలో మీరు చూస్తే, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గం ఏదో నీకు తెలియచేస్తానని. కాబట్టి ఒక కుమారునిగా, దేవుని బిడ్డగా నీవు దేవుని యొక్క మాటను విని ఆ గద్దింపును స్వీకరించకపోతే దేవుడు ఎలా డీల్ చేస్తాడు అని అంటే, రెండవది, దేవుడు ఒక థింగ్స్ని డీల్ చేసినట్టు చేస్తాడు. అందుకనే వేసవికాలం నా సారం ఎండినట్టు అయింది. ఒక స్పాంజ్ని తీసుకుని మనము వాటర్లో సోక్ చేస్తే అదంతా వాటర్తో అబ్జార్బ్ అయి ఉంటుంది. కానీ ఒక్కసారి ఆ స్పాంజ్ని మనం స్క్వీజ్ చేస్తే ఎలా అయితే దాంట్లో ఉన్న అబ్జార్బ్ అయిన వాటర్ అంతా ఎలా అయితే బయటకు వెళ్ళిపోతుందో, అలాగ తన యొక్క ఆత్మ సంబంధమైన సారం అంతా ఎండిపోయినట్టుగా, అంటే దేవుడు ఒక చాలా గట్టిగా అతనికి ఒక ప్రెషర్ ఇచ్చినట్టుగా మనం అక్కడ చూస్తాం. ఒక వస్తువుతో డీల్ చేసినట్టుగా దేవుడు డీల్ చేస్తాడు. అది కూడా మనం విచక్షణ కోల్పోతే, అదే 32వ కీర్తనలు అంటాడు, బుద్ధి జ్ఞానం లేని కంచర గాడిదల వలనైనను గుర్రముల వలనైనను మీరు ఉండొద్దు. అంటే వాటికి బుద్ధి లేదు కనుక వాటిని అదుపులోనికి మాట వినేటట్టుగా చేయటానికి వాటికి దెబ్బలు పడటం అవసరం, కళ్ళంతో వాటిని బిగించాలి అని రాశాడు. కాబట్టి ఇప్పుడు మీరు చూడండి, పాపాన్ని ఒప్పుకోకుండా కప్పుకుంటే దేవుని హస్తం విరోధంగా ఉండటం, నీ సారము వేసవికాలం నిండిపోయినట్టు అవటం, అంతమాత్రమే కాదు జంతువుల కన్నా హీనంగా ప్రవర్తించటం. కాబట్టి దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందనంటే, మొట్టమొదట నువ్వు దేవుడు అసలు నువ్వు పాపంలో పడకుండానే తన కుమారులాగా నీవు నడవలసిన మార్గం నీకు చెప్పి నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తానన్నాడు. అది మీరు ఇగ్నోర్ చేయటం వల్ల మనం పాపంలో పడతాం. ఆ పాపంలో పడిన విషయాన్ని స్పష్టంగా మనం ఒప్పుకోకుండా కప్పుకోవడం ప్రయత్నం చేసినప్పుడు దేవుడు స్క్వీజ్ చేస్తాడు అని అన్నాడు. దాన్ని కూడా మనం ఇగ్నోర్ చేస్తే ఇక జంతువుల్ని డీల్ చేసినట్టుగా దేవుడు డీల్ చేయాల్సి వస్తుంది. అందుకనే దావీదు స్పష్టంగా, దేవుడు నన్ను చూస్తున్నాడనే స్పృహ లేకుండా దేవుని కళ్ళు నేను కప్పొచ్చు అని తను చేసిన ప్రయత్నంలో ఎలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నాడో 32వ కీర్తన మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం కూడా ఎప్పుడైనా పాపంలో పడినప్పుడు, దేవునికి విరోధమైన పనులు చేసినప్పుడు వెంటనే దాన్ని ఒప్పుకోవటానికి బదులుగా నువ్వు కప్పుకోవడానికి, దాన్ని ఏదో ఒకలాగా జస్టిఫై చేసుకోవడానికి, దానికి ఏదో ఒక సాకులు చెప్పి కారణాలను వెతుక్కోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే కూడా దేవుని హస్తం నీకు విరోధంగా ఉంటుంది, నీ సారం వేసవకాలం నిండినట్టు అయి ఉంటుంది. అలాగనే దేవుడు నిన్ను ఒక యానిమల్ని ట్రీట్ చేసినట్టుగా అంత స్థాయికి మనం తెచ్చుకోవాల్సిన అవసరం మనకు లేదు. కాబట్టి దేవుని మాట విని దేవుని సన్నిధానంలో దేవునికి విరోధమైన ప్రతిదాన్ని మీరు గుర్తించిన ప్రతిసారి దేవుని సన్నిధానంలో ఒప్పుకొని విడిచిపెట్టడం ఒక విశ్వాసిగా మనకి శ్రేయస్కరం. అలాంటి స్థితి దేవుడు మరలా మనకు అనుగ్రహించి తన కృపలో మనలను వర్ధిల్లింపు చేయనుగాక. ఆమేన్.